ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దమ్ము గురించి మాట్లాడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో 12 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, మళ్ళీ తెలుసుకోవాలని ఉందా? ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి ఈరోజు 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు ఈరోజు 23 ఎమ్మెల్యేలకి కుదించేలా చేసిన దమ్ములేని నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా దుమ్ము దుమ్ముగా మిమ్మల్ని ఓడించారు. అలాగే కుప్పంలో ఏదో నువ్వు సాధించానన్నవే, మరి నీ కుప్పం మహిళలు కూడా నిన్ను తుక్కు తుక్కుగా ఓడించి జగనన్నకే ఈరోజు హారతులు పట్టి జేజేలు పలికారు అంటే ఇక నువ్వు ఎలక్షన్లో నించోవడం కూడా వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోరాటం చేయడానికి దమ్ములేని నాయకుడివి నువ్వు. ఎవరితో పొత్తులు పెట్టుకుందామా, ఏ విధంగా నీతిమాన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామన్న ఆలోచనే కానీ ప్రజలకి మంచి చేసి నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్ళలేని దమ్ములేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్గా సింహంలాగా వచ్చి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముందా, ధైర్యం ఉందా, ఆలోచన ఉందా, పరిపాలించడం చేతగానా చేతనవుతుందా అని పనికి మాలిన క్వశ్చన్లు వేసి మీరు ఇంకా చులకనవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాల ద్వారా లేదా భూతు పురాణాల ప్రెస్ మీట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపిని రెచ్చగొట్టి మారణకాండ సృష్టించాలి అనుకుంటే అది మీ పిచ్చి. మేము ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నుకోబడినాం కాబట్టి ఆ దిశగా జగన్ గారి వెనుక అడుగులు వేస్తున్నాం. కానీ ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాను, భారతమ్మ గురించి గానో, విజయమ్మ గురించి గానో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి గానో లేనిపోని విధంగా కనుక మాట్లాడటం చేస్తే సహించేది కూడా లేదు. ఈరోజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుది 420 హిస్టరీ, దాంట్లో ఏం లేదు. పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ఓటేసిన ప్రజల వరకు అందరికీ వెన్నుపోటు పొట్టడం తప్ప ఎవరికి మంచి చేసిన దాఖలాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, ఆ కుటుంబం మొత్తం ప్రజల గురించి తమ జీవితాన్ని అంతత్వం చేశారు, ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నారు, ప్రజల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకోమని ప్రెస్ వాళ్ళకు కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అలాంటి భూతు పురాణాలని మనం టెలికాస్ట్ చేయడం ద్వారా కార్యకర్తల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది, ప్రజల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.